24 గంటల కరెంట్ రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇయాల ఎవలైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటిలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలి కరెంట్ మోటార్లకు అని చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా? వినవడతలేదు. మీటర్లు పెట్టద్దు కదా. మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈరోజు 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. 25,000 కోట్ల నష్టం కలిగించిన ఓర్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం, అడిగే పని కూడా లేదని చెప్పినాం. ఆ రకంగా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు. అదేవిధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏమైపోయింది? గెలవక ముందేమో అలవుగాని వాగ్దానాలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు. వద్దాక 3 గంటలు, రాత్రి 4 గంటలు. మళ్ళా మాకొక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు నాయన? ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు? ఎవడని అడుగుతున్నాడా? నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు? నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా? ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా? ఎన్ని మోటార్లు పెట్టుకున్నావు అని అడిగేవాడే లేడీ. ఎలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకడేమో మీటర్ పెట్టానంటాడు, ఇంకొకడేమో 3 గంటల కరెంటు చాలంటాడు. 3 గంటల కరెంటు చాలుతుందా? ఎవడైనా ఏ సభ చేసినా ముఖమేనా ఇది? 3 గంటల కరెంటుతో ఎకరం దడుతుందా? ముందర పడుతుందా? ఇలా 24 గంటల కరెంటు ఉంటే ఎవరికి ఇష్టమైన సమయంలో వాళ్ళు పెట్టుకుంటుండ్రు. మునుపు ఏమైతుండే? ఈ టైం నుంచి ఈ టైం దాకానే వస్తుందంటే అందరం పోయి ఒకటేసారి ఒత్తుడు, ఇక కట్టె పుల్లలు పెట్టుడు, అదేంటి ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుడు, ఒక్కటే పాలు లోడ్ వచ్చి మోటార్లు కాలడు, ట్రాన్స్ఫార్మర్లు కాలడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాల్తే ఏం కర్మ? తీనిరా మనిషికి 2,000 తీని, మనిషికి 2,000 తీని అని వసూలు చేసి ట్రాక్టర్ల మీద పెట్టుకొని ఆఫీసులకు అక్కడ పైరేవి చేసినాం. ఇవాళ మోటార్ కాలది, ట్రాన్స్ఫార్మర్ కాలది, కాల్తే బుల్లెట్ లాంటి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 నిమిషాల్లో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తెప్పించి పంపుతారు. ఈ విధమైన సదుపాయం ఉంది. ఈ సదుపాయాలు ఉండన్నా ఊడగొట్టుకో అన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు ఆపద మొక్కులు మొక్కుతారు. ఇవాళకొచ్చి ఆపద కడుపు నొప్పి అన్నమాట.